కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఒక నిర్దిష్టమైన సంకల్పం అంతకు మించిన ఒక అద్భుతమైన లక్ష్యం జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇవన్నీ కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు తాజాగా విశ్లేషకులు చెబుతున్నమాట అయితే విద్యుత్ కోతలకు సంబంధించి గత హయాంలో గత ప్రభుత్వంతో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 37% విద్యుత్ కోతలు తగ్గాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యుత్ సంస్థకు సంబంధించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి విద్యుత్ కోతలకు కత్తిరి వేయడానికి సంబంధించి ఆయన తీసుకున్న ప్రత్యేక నిర్ణయాలు కానివ్వండి ఇవన్నీ కూడా అంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్ శాఖకు సంబంధించి ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించడం దానికి సంబంధించి కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు ఆచరణలోకి తీసుకురావడం ఒకప్పుడు విద్యుత్ కోతలు సమ్మర్ వేసవకాలం వచ్చిందంటే విద్యుత్ కోతలు అందరికీ గుర్తుండే ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా అధిగమించారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏడాది కాలంలో 37% విద్యుత్ అంతరాయాలను తగ్గించారు అంటే అది కంప్లీట్గా క్రెడిట్ కోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు అనేది ఇందుకు సంబంధించి ఎగ్జాంపుల్గా ఒక కొన్ని లెక్కలు కూడా బయటికి విడుదలయ్యాయి దీనికి సంబంధించి ఇంధన శాఖ ఒక లెక్కలు కూడా విడుదల చేసింది అంటే గత ఏడాది ఎన్ని గంటల పాటు అంతరాయాలు ఏర్పడ్డాయి విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్కు సంబంధించి ఈ ఏడాది ఎంతవరకు అంటే 2018-19 అలాగే 2019-20 ఈ రెండు సంవత్సరాలని కంపేర్ చేసుకుంటే ఎంతవరకు విద్యుత్ శాఖలో కోతలు తగ్గాయి అంటే ఇందులో మూడు ఫీడర్ల దగ్గర నుంచి తీసుకున్నారు విద్యుత్ కోతలు 11 కేవీ 33 కేవీ ఈ రెండు కేవీల దగ్గర నుంచి రెండు ఫీడర్ల దగ్గర నుంచి తీసుకున్నారు 2018-2019లో 11 కేవీ ఫీడర్ దగ్గర నుంచి ఇక్కడ 609,585 సార్లు అంతరాయం ఏర్పడితే అలాగే 33 కేవీ నుంచి 88,604 సార్లు అంతరాయం ఏర్పడింది ఇది 2018-19లో అదే 2019-20కి వచ్చేసరికి 11 కేవీ ఫీడర్ దగ్గర నుంచి ఇంతకుముందు 2018-19లో 6 లక్షలు అయితే ఇప్పుడు 2019-20లో 375,753 అంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి ఇక్కడ 38.36% కంప్లీట్గా తగ్గిన నేపథ్యం అనమాట అలాగే 33 కేవీ విషయానికి వచ్చేసరికి 61,028 అంటే గతంలో 88,604 ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 31.12% 1-2% అంటే ఇంత డిఫరెన్స్ ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు 33 కేవీ అలాగే 11 కేవీ ఫీడర్లు ఎంత డిఫరెన్స్ వచ్చింది 2018-19కి 2020-21 అని చూసుకుంటే కనుక 37.44% కోతలు పూర్తిగా తగ్గాయి అంతరాయం అనేది లేదు విద్యుత్లో కోతకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన నిర్ణయాలతో కత్తెర పడింది కోతలకు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ట్రాన్స్కో విషయంలో అలాగే సబ్స్టేషన్ల ఏర్పాటు విషయంలో చాలా ఎన్ని కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేశారు విద్యుత్ శాఖకు సంబంధించి డిస్కంల పరిధిలో ఏడాదిలో 77 కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి 19,502.27 కొత్త కిలోమీటర్ల మేర కొత్త లైన్లు కూడా వేశారు దీనికి సంబంధించి 524.11 కోట్లు దీనికోసం ఖర్చు చేయడం జరిగింది అలాగే విద్యుత్ పంపిణీ అలాగే విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా ఈ నిర్ణయాల వల్ల గతంతో పోల్చుకుంటే పూర్తిగా బలోపేతమైంది చాలా బలపడింది అంటే అధిక లోడును తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు విద్యుత్ శాఖకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కారణంగా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అదే టైంలో విద్యుత్ అంతరాయాలు కూడా గణనీయంగా తగ్గాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదు పాలన ఏం లేదు ఏడాదిలో అసలు ఏమీ చేయలేదని చెప్పే వాళ్ళందరూ కూడా విమర్శించే వాళ్ళందరూ కూడా ఒకసారి లెక్కలు చూస్తే ఆయన ఏ శాఖ మీద ఎంత కసరత్తు చేస్తున్నారు ప్రజలకు అందించేవి అన్నీ అందించాలని ఏదో ఒకటి అందించేసి డబ్బాలు కొట్టుకోకుండా ప్రతి విషయంలో కూడా ఎంత కేర్గా తీసుకుంటున్నారు అనేది ఇటువంటి లెక్కలు చూసినప్పుడు అర్థమవుతుంది విమర్శించే వాళ్ళు మరి ఇవన్నీ ఎందుకు పరిగణనలో తీసుకోవట్లేదు అనేది ఒకసారి ఆలోచించాలి అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.